డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ అసలు క్రిస్మస్ తాత ఎవరు? క్రిస్మస్ పండుగలో క్రిస్మస్ తాత ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి కారణం ఏమిటి? ఏ ఏ దేశాల్లో క్రిస్మస్ తాతను ఏ ఏ పేర్లతో పిలుస్తారో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్మస్ తాతయ్య గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. క్రిస్మస్ తాతయ్య వస్త్రధారంతో క్రిస్మస్ రోజున బహుమతులు పంచుతూ ప్రత్యేక ఆకర్షణగా క్రిస్మస్ తాతయ్య సందడి చేస్తాడు. అటువంటి క్రిస్మస్ తాతయ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్మస్ తాతయ్యను ఇంగ్లీషులో శాంతక్లాస్ అంటారు, అలాగే మిగతా దేశాల్లో ఏ విధంగా పిలుస్తారో స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. చాలామంది క్రైస్తవులు బైబిల్కు క్రిస్మస్ తాతయ్యకు అసలు సంబంధమే లేదు, అసలు క్రిస్మస్ తాతయ్య గురించి బైబిల్లో వ్రాయబడలేదు, అతన్ని ఎందుకు క్రిస్మస్ పండుగలో హైలైట్ చేస్తున్నారని వాదించేవారు చాలామంది ఉన్నారు. అలాగే క్రిస్మస్ తాతయ్యను ఫాదర్ ఆఫ్ ద క్రిస్మస్ అని కూడా పిలుస్తారు. వితండవాదులు క్రీస్తుకు క్రిస్మస్ తాతయ్య తండ్రి ఎలా అవుతాడు అని అపార్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. కానీ క్రిస్మస్ తాతయ్య జీవిత చరిత్ర గురించి తెలిస్తే ఇతను దేవుల్లో ఎంత నీతిమంతుడో ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. క్రిస్మస్ తాతయ్య అసలు పేరు సెయింట్ నికోలస్. ఇతను క్రీస్తు శకం 270వ సంవత్సరంలో మార్చి 15వ తారీఖున జన్మించాడు. ఆసియా ఖండంలోని సెర్సియా అనే పట్టణంలో పరాటా అనే ప్రాంతంలో ఇతని నివాస స్థలము, అనగా ఇప్పటి టర్కీ దేశంలో క్రిస్మస్ తాతయ్య జీవించేవాడు. క్రిస్మస్ తాతయ్య తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు. వారు దేవుని పరిచర్య భక్తి శ్రద్ధలతో చేసేవారు. క్రిస్మస్ తాతయ్య చిన్న వయసులో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు తన అంకుల దగ్గర క్రిస్మస్ తాతయ్య పెరిగేవాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయినా గాని దేవుని యందు చాలా భయభక్తులు చూపించేవాడు. ఒక రకంగా అతని తల్లిదండ్రుల కంటే అధికమైన విశ్వాసాన్ని దేవుని యెడల క్రిస్మస్ తాతయ్య చూపించేవాడు. చిన్న వయసు నుంచే పేదవారికి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తుండేవాడు. ఆ రోజుల్లో క్రిస్మస్ తాతయ్య నివసించే ప్రాంతాల్లో బిషప్పులు పరిపాలిస్తూ ఉండేవారు. వారు వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత వారి స్థానంలో కొత్త వారి కోసం ఆసియా ఖండంలో అన్వేషిస్తుండగా దేవదూతల ప్రత్యక్షత చెప్పిన యుక్త వయస్సులో ఉన్నప్పుడు క్రిస్మస్ తాతయ్యను ఒక బిషప్గా ఎన్నుకున్నారు. అప్పుడు క్రిస్మస్ తాతయ్య వయస్సు 19 సంవత్సరములు. ఇప్పటి టర్కీ దేశమైన మైరా అనే ప్రాంతంలో బిషప్గా అధికారాలు అప్పగించారు. బిషప్గా వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే వీధులంతా తిరిగి దేవుని సువార్త చేస్తూ లేని వారికి సహాయం చేస్తూ అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. క్రిస్మస్ తాతయ్యలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే సహాయం చేసిన వారికి ఆ సహాయం ఎవరి వలన కలిగిందో ఎవరు చేశారో అనే విషయాలు తెలియనిచ్చేవాడు కాదు. ఈ విధంగా అద్భుతమైన దేవుని పరిచర్య తన జీవితాంతం చేస్తూనే ఉన్నాడు. క్రిస్మస్ తాతయ్య చేసిన అనేక సహాయ కార్యాల్లో ఇప్పుడు రెండింటి గురించి మనము తెలుసుకుందాం. క్రిస్మస్ తాతయ్య నివసించే ప్రాంతంలో వృద్ధాప్య దశలో ఉన్న ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెలకు తిండి కూడా పెట్టలేని కటిక పేదరికంలో ఆ తండ్రి జీవిస్తున్నాడు. ఆ 3 కుమార్తెలు వివాహ వయసుకి వచ్చారు. అసలే తిండి పెట్టలేని స్థితిలో ఉన్న ఆ తండ్రికి కుమార్తెలకు వివాహం ఎలా చేయాలన్న దిగులుతో బాధపడుతూ ఉండేవాడు. పెద్ద కుమార్తెకు వివాహం చేయలేక మర్నాడు ఉదయం పెద్ద కుమార్తెను బజారులో అమ్మి వేద్దామని నిర్ణయించుకుని ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అతని తలుపు వద్ద ఒక మూట కనిపించింది. తెరిచి చూస్తే అందులో డబ్బులు, బంగారు నాణేలు, ఇతర విలువైన వస్తువులు కనిపించాయి. అప్పుడు దేవుడే నాకు సహాయం చేశాడు అనుకుని పెద్ద కుమార్తెకు ఆ డబ్బుతో వివాహం జరిగిస్తాడు. మరలా 2వ కుమార్తె వివాహం వయసు వచ్చేసరికి అదే పేదరికంతో 2వ కుమార్తెను కూడా బజారులో అమ్మి వేద్దామని నిర్ణయించుకుని ఆ రాత్రి పడుకున్నాడు. మరలా తెల్లారేసరికి డబ్బుతో బంగారు నాణేలతో కూడిన ఒక మూట కనిపించగా దానితో 2వ కుమార్తె వివాహం జరిగించాడు. మరలా 3వ కుమార్తె వివాహానికి అదే పేదరికంతో బాధపడుతూ తనకు ఈసారి కూడా దేవుడు సహాయం చేయకపోతే బజారులో అమ్మి వేద్దామని నిర్ణయించుకుని ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి క్రిస్మస్ తాతయ్య డబ్బు మూట వారి ప్రాంగణంలో పెట్టడం ఆ తండ్రి ప్రత్యక్షంగా చూసేశాడు. అప్పుడు క్రిస్మస్ తాతయ్యతో ఆ తండ్రి ఈ డబ్బు నాకు వద్దు అంటాడు. అప్పుడు క్రిస్మస్ తాతయ్య ఈ విధంగా బదులిస్తాడు, నీవు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ విషయం దేవుడు నాకు తెలియజేసి నీకు సహాయం చేయమన్నాడు, కాబట్టి దేవుని బహుమతిని కాదనుకు అని 3వ కుమార్తె వివాహం కూడా జరిగించాడు. అలాగే మరొక విషయం గురించి కూడా మనము తెలుసుకుందాం. కొంతమంది దుండగులు కొంతమంది యువకులను బంధించి కొట్టి చంపేశారు.
ఈ నింద కొంతమంది స్వార్థపరులు క్రిస్మస్ తాతయ్య మీద వేశారు. వీరిని చంపింది క్రిస్మస్ తాతయ్య అని ప్రచారం చేశారు. అప్పుడు ఈ నింద విషయమై బాధపడుతూ దేవునికి ప్రార్థించగా చనిపోయిన యువకులు తిరిగి బ్రతికారు. ఈ విధంగా అనేకమైన దేవుని కార్యాలు తన జీవితాంతం చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా జీవిస్తూ క్రీస్తు శకం 343వ సంవత్సరంలో డిసెంబరు 6వ తారీఖున క్రిస్మస్ తాతయ్య చనిపోయాడు. అప్పటి నుంచి డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ పండుగలో క్రిస్మస్ తాతయ్య చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని బైబిల్ సెలవిస్తుంది. ఇటువంటి గొప్ప వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము కూడా ఆశీర్వదించబడతాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.